మహిళలపై నిత్యం ఎక్కడో చోట అఘైత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఖమ్మంలో యువకుడు బాలికపై అఘైత్యాన్ని పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు ఓ ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి నిప్పండించాడు. ఒంటి నిండా కాలిన గాయాలతో 17 రోజులుగా బాలిక చికిత్స పొందుతోంది. ఖమ్మంలో అమానుష ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరా ఉండేందుకు ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన 13 ఏళ్ల బాలికపై ఇంటి యజమాని కుమారుడు కర్కశంగా ప్రవర్తించాడు. ఖమ్మం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక లాక్డౌన్ సమయంలో మే నెలలో ఓ ఇంట్లో పనిలో చేరింది. గత నెల 18 తెల్లవారుజామున ఇంటి యజమాని కుమారుడు మారయ్య బాలిక నిద్రిస్తున్న గదిలోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించిందనే కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నెపం తన మీదకు వస్తుందనే భయంతో ఆసుపత్రిలో చేర్పించాడు. ఒంటి నిండా కాలిన గాయాలతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతోంది. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో 17 రోజుల తర్వాత ఘటన వెలుగులోకొచ్చింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడిన అధికారులు కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బాలికకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. విషయాన్ని దాచిపెట్టిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 18 ఇయర్స్ అమ్మాయి, ఒకరింట్లో 2 నెలలుగా పనిచేస్తుందంట. ఆ పనిచేస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు సమ్ పెట్రోల్ కథను పోసి పోర్ చేసి బర్న్స్ చేశారు అనే ఆమె కంప్లైంట్ ఇస్తుంది. 17 డేస్ బ్యాక్ జరిగింది. అప్పుడు ఆమె బర్న్స్ అయిన తర్వాత ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అందరం అధికారులు, ఇన్స్పెక్టర్, ఏసీపీ, నేను అందరం కూడా సార్ సిపి సర్వీస్లో ఉంది ఇష్యూ. ఇమీడియట్గా అందరం వచ్చి అమ్మాయితో మాట్లాడడం జరిగింది. షీ హాస్ గివెన్ కంప్లైంట్, ఏం జరిగిందో అని కంప్లైంట్ ఇస్తుంది. దాని మీద మేము చట్టపరంగా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. 17 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడం వెనుక ఆంతర్యం ఎవరికీ అర్థం కావడం లేదు. ఘటన జరిగిన తర్వాత రెండు వర్గాలు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆలస్యంగా విషయం బహిర్గతమైనట్లు సమాచారం. ఇదంతా ఒకెత్తైతే కాలిన గాయాలతో బాలిక ఆసుపత్రిలో చేరితే ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం వాదన మరోలా ఉంది. 18 ఉదయం పూజగదిలో మంటలు అంటుకున్నాయని, పరిగెత్తుకుంటూ వచ్చే బాలికకు తామే మంటలార్పి ఆసుపత్రికి తరలించామని చెబుతున్నారు.